వీళ్ళప్పుడే వచ్చేసినట్టున్నారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో. ఏమండి, మీనాక్షి? దక్ష, రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తాను, అవన్నీ నేను చూసుకుంటాను కదా. అమ్మా దక్ష, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అక్కడంతా బాగా జరిగిందా? ఉండినతే గారు, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. తర్వాత మాట్లాడదు కానీలే. అది నేను రాలేదని అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా? శ్రీదేవి వాళ్ళ అత్తగారు నవ్వుతూ పలకరించిందా? వాళ్ళు కోపాలేం పెట్టుకోలేదు కదా. అత్తయ్య గారు, నేను ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను, అవన్నీ మీకు తర్వాత చెప్తానులేండి. హలో, యా అమ్మా. దక్ష, దక్ష, మీనాక్షి, వినోద్, రే వినోద్. వినోద్ ఇంట్లో లేడు. తల్లి మనసు కోడలికి అర్థం కాకపోయినా కట్టుకున్న భర్తకు అర్థమైంది. మనం అనుకున్నట్టుగానే కొత్త కోడల్ని వాళ్ళు గౌరవంగానే ఆహ్వానించారు. అత్తగారు కానీ మావగారు కానీ ఆడపడుచుగాని మరిదిగారు కానీ అంతా తనని సొంత మనిషిలాకి పలకరించి మాట్లాడారు. ఇంకా అల్లుడుగారైతే అమ్మాయికి ఏ కాస్త ఇబ్బంది కలగనివ్వకుండా చాలా మర్యాదగా నడుచుకున్నారు. తీసుకెళ్లేటప్పుడు నాకున్న కొద్దిపాటి భయం కూడా తిరిగొచ్చేటప్పుడు లేదు. కానీ ఒక విషయంలో బాధగా అనిపించింది, నువ్వు రాలేదన్న విషయాన్ని వియ్యపురాలు గారు మనసులో పెట్టుకున్నారు. మేమంటే ఇష్టం లేదు కాబట్టి వదినగారు రాలేదని బాధపడ్డారు. అది కూడా పోవాలంటే నువ్వు వీలు చూసుకుని ఒకసారి వెళ్ళొస్తే మంచిది. కానీ నువ్వు హాయ్ వదినా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నాతో రా. ఎక్కడికి? అన్ని ముందే చెప్తారేంటి, పద వదినా. నేను తీసుకొస్తాను. పదవదునా. వదినా, ఇకపై ఈ గది నీదే. పాపం అన్నయ్య కూడా కాస్త చోటివ్వు. మౌనిక, అమ్మ పిలుస్తుంది వదినా, నేను మళ్ళీ వస్తాను. మీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారో నాకు తెలియదు కదా.
ప్రేమలో పట్టారండి. నా హృదయానికి గుర్తుగా తనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను. శ్రీదేవి గారు, మీరు టీ అంటే ఇష్టం లేదన్నారు కదా, అందుకే కాఫీ తీసుకొచ్చాను, తాగండి. కాఫీ కావాలని నేనేమీ అడగలేదు కదా. అడగకపోయినా అర్థం చేసుకోవడమేనండి ప్రేమంటే. అవసరం లేదు. కాఫీనా? కాదు, మీ ప్రేమ. మీరు ఎలా మాట్లాడినా మీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలనండి. రావడానికి సిద్ధపడినప్పుడే నన్ను అర్థం చేసుకున్నారు అని నాకు అర్థమైంది. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నా దేవత నా ఇంట్లో, నా గదిలో, నా కళ్ళ నాతో కలిసి బతకడానికి నా ప్రేమని అర్థం చేసుకుని వచ్చింది.